జనరల్గా ఫోర్ నైంటీ ఎయిటీఏ కేసు అంటే ఇంతకుముందు బిఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్టీన్ కంటే ముందు ఫోర్ నైన్టీ ఎయిటీఏ కేసులో ఇమ్మీడియట్గా అరెస్ట్ అనేది ఉండేది ఇప్పుడు ఆఫ్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇమిడియట్గా అరెస్ట్ అనేటువంటిది లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఒక త్రీ సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ కంపల్సరీ చేయాలి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇద్దరు భార్యాభర్తల్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసిన తర్వాత రీయూనియన్కి ఎలాంటి ఛాన్స్ లేదు అని అనుకున్నప్పుడే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ కాకపోతే దెన్ కేస్ టు బి రిజిస్టర్డ్ లేకపోతే ఇంతకుముందు ఇంకొకటి ఉండేది దీంట్లో అరెస్ట్కి సంబంధించి అంటే ఇన్లాస్ను ఇన్వాల్వ్ చేయడము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందిని ఇన్వాల్వ్ చేయడము ఇప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ చేసినా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా తరో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంటుకు సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే తప్ప వాళ్ళను అరెస్ట్ చేయడానికి లేదు రెండవది ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి ఇది ఏంటంటే ఇప్పుడు ఫార్టీ వన్ సిఆర్పిసి అనేది కంపల్సరీ చేశారు ఫార్టీ వన్ సిఆర్పిసి ఇష్యూ చేయడం ఇప్పుడు స్టేషన్లోనే బెయిల్ బిలో సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్న అన్ని కేసులకు పోలీస్ స్టేషన్లోనే బెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఒకవేళ స్కాండింగ్ ఉండి లేకపోతే ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదు అని అనుకున్నప్పుడే పోలీసులు జుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది అంటే జనరల్గా ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిటీ అనగానే డైవర్స్ అని ఫోర్ నైన్టీ ఎయిటీ అనగానే మెయింటెనెన్స్ అని ఫోర్ నైంటీ ఎయిట్ అనగానే ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనేది అది రాంగ్ అజంప్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటువంటిది అదనపు కట్నం గురించి జరిగేటువంటి ఎప్పుడైతే డిమాండ్ కానీ వాళ్ళ వైపు నుంచి ఆ క్రియాలిటీ జరిగినప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటువంటిది వర్తిస్తుంది సో ఆ ఫోర్ నైంటీ ఎయిట్ అనేది కట్నం గురించి జరిగినటువంటి హరాస్మెంట్ తప్ప మిగతా డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా దీనికి అనుకోవచ్చు కానీ అదనపు కట్నం అనేటువంటిది లేనప్పుడు కట్నం గురించి డౌరీ హరాస్మెంట్ అనేది అది డౌరీ హరాస్మెంట్ అనేది లేనప్పుడు ఫోర్ నైంటీ ఎయిటీఏ అనేటువంటిది అప్లికబుల్ కాదు సో ఫోర్ నైంటీ ద్వారానే ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ అయిపోదు దానివల్ల డైవర్సు కాదు దేని దానికే దీన్ని కేవలము పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఒకవేళ ఆ భర్త నేరం చేశాడు అనేటువంటిది ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఈ పోలీస్ స్టేషన్ను భయపెట్టే లేకపోతే కేసు ఉంది శిక్ష పడుతుంది అనేటువంటి కారణాన్ని చూపి యాక్చువల్గా ఈ ఫోర్ నైన్టీ ఎయిటీ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ షీల్డ్ ఒక రక్షణ అంటే అమ్మాయిలకు స్త్రీలకు రక్షణ కల్పించడం కోసం ఈ డౌరీ అటాచ్మెంటు సంబంధించినటువంటి సెక్షన్స్ తేవడం జరిగింది కానీ ఈరోజు ఏమైందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏమైందంటే ఇది షీల్డ్ కాదు ఒక వెపన్ అయిపోయింది సో ఆయుధంగా ఉపయోగించి భర్తల దగ్గర నుంచి డబ్బులు లాగడానికో లేకపోతే రివెంజ్ తీర్చుకోవడానికో ఈ సెక్షన్ వాడుతున్నటువంటి క్రమం జరుగు జరుగుతున్న దశాబ్దాలుగా జరుగుతున్న దాన్ని బట్టి అనేక రకాలైనటువంటి హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా ఈ సెక్షన్ను తప్పుడు విధానంలో ఉపయోగిస్తున్నారు ఒక మనీ సెటిల్మెంట్స్ కోసం వాడుకుంటున్నటువంటి ఉద్దేశంతోనే కాలక్రమేణా ఆ యొక్క కేసులకు సంబంధించి అనేక రకాలైనటువంటి గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి దీన్ని అమ్మాయిలు ఎంతవరకు జెన్యున్గా వాడుకుంటే అంత మంచిది రెండోది ఏంటంటే ఏ అందరినీ ఇన్వాల్వ్ చేసినంత మాత్రమే అందరికి శిక్ష పడదు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఉండాలి దానికి సంబంధించినటువంటి ఆధారాలను పూర్తిగా ఆ కేసులో మీరు పొందుపరిచినప్పుడు మాత్రమే వాళ్ళకి శిక్ష పడుతుంది లేకపోతే ఒక భర్త తప్పు చేస్తే వాళ్ళని నరాజ్ చేయడం కోసం అత్త మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినా వాళ్ళ ఆడపిల్లలను ఇంకెవరినో ఇన్వాల్వ్ చేసినా కూడా దానివల్ల ఒరిజినల్ కేసు కూడా వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడ వరకు ఆధారం ఉంది ఎంతవరకు మనం చేయగలుగుతాము అనేటువంటి జెన్యున్గా కేసు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీగా ఉంటుంది కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా ఈజీ ఉంటుంది కానీ తప్పుడు ప్రేరేపణలతో తప్పుడు కాంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆ యొక్క సెక్షన్కు ఆ యొక్క కేసుకున్నటువంటి ఎసెన్సే మిస్ అయ్యి కేసు యాక్టివిట్ చేయ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు ఈరోజు యాక్టివిట్ అవుతూ ఉన్నాయి కొట్టివే కోర్టులలో ఎప్పుడు కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు మెయింటెనెన్స్ రాదు అంటే జనరల్ కామన్ పబ్లిక్ ఏమనుకుంటారంటే ఫోర్ నైంటీ అంటే అమ్మాయికి న్యాయం జరిగిపోతుంది అమ్మాయికి మెయింటెనెన్స్ వస్తుంది అమ్మాయికి ఇది మళ్ళీ చెప్తున్నా ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఎలాంటి మెయింటెనెన్స్ రాదు ఫోర్ నైంటీ ఆ నేరానికి సంబంధించినటువంటి కేసులో శిక్షించబడడానికి అవకాశం ఉంటుంది అది కూడా మీరు ప్రాపర్ కేస్ అయ్యి ప్రాపర్గా ఎవిడెన్స్ కోర్టు ముందు ప్రొవైడ్ చేసినప్పుడు కానీ దీంట్లో ఫోర్ నైంటీ ఎయిటీలో ఎలాంటి మెయింటెనెన్స్ రాదు ఆ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి సెక్షన్స్ వేరే దాని కేసు వేరే మెయింటెనెన్స్ కేసు అనేది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారంగా లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా దానికి ఆప్షన్స్ వేరే ఉంటాయి ఆ మే కే మెయింటెనెన్స్కు ఈ ఫోర్ నైంటీ ఎయిట్కి ఎట్లాంటి సంబంధం లేదు ఇట్లాంటి తప్పుడు అభిప్రాయాలతో ఉండకూడదు ఫోర్ నైంటీ ఎయిట్ వేరే మెయింటెనెన్స్ కేసు వేరే ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి